పేదలకు దృఢమైన నాణ్యమైన ఇల్లు కట్టించి ఇవ్వాలన్న ప్రభుత్వ ధ్యేయాన్ని శ్రీకాళహస్తిలో కాంట్రాక్టర్లు నీరు కారుస్తున్నారు. అక్కడి జగనన్న కాలనీలో జరుగుతున్న వందలాది ఇళ్ల నిర్మాణ నాణ్యతను పరిశీలిస్తే పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యమైన గృహ నిర్మాణ సామాగ్రికి బదులుగా నాసిరకం సామాగ్రితో జగనన్న ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం జగనన్న కాలనీల నిర్మాణం. గూడుకు నోచుకొని వేలాది మంది పేదలకు ఉచితంగా ప్రభుత్వం ఇళ్ల స్థలాలతో పాటు ఇల్లు కట్టించి ఇవ్వాలన్న దృఢ సంకల్పంతో ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ప్రధానంగా పట్టణ శివారులోని రాజీవ్ నగర్ కాలనీ ఎదురుక, అలాగే ఊరందూరులోనూ వేలాది ఇళ్ల పట్టాల పంపిణీతో పాటు ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. జగనన్న కాలనీ నిర్మాణం కోసం ఇప్పటికే ప్రభుత్వం నిర్దిష్ట ప్రణాళిక అమలు చేస్తుంది. ఇందులో భాగంగా ప్రభుత్వమే అదనపు భారాన్ని భరించి 180,000తో లబ్ధిదారునికి ఇల్లు నిర్మించి ఇస్తుంది. అదే కాకుండా ఏదన్నా ఆపద వచ్చిన సమయంలో ఆ ఇళ్లపై బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీతో సులభ రుణాలు పొందే సదుపాయం కల్పించింది. అయితే పేదవాడి సొంత ఇంటి కలను సాకారం చేస్తున్న ప్రభుత్వ లక్ష్యాన్ని నీరు కారుస్తూ కొంతమంది అక్రమార్కులు చెలరేగిపోతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. కాసులకు కక్కుర్తి పడి జగనన్న ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం పంపిన నాణ్యమైన సిమెంటు, స్టీలు వంటి సామాగ్రిని అమ్మేసి తక్కువ నాణ్యత ఉన్న సిమెంటు, స్టీలును కాంట్రాక్టర్లు కొంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. శ్రీకాళహస్తిలోని వైఎస్ఆర్ జగనన్న కాలనీలో జరుగుతున్న ఇళ్ల నిర్మాణ పనులు పరిశీలిస్తే అసలు భండారం బయటపడుతుంది. అక్కడ మొదటి గ్రేడ్ సిమెంట్ కు బదులుగా ఇంటి నిర్మాణానికి మూడవ గ్రేడ్ సిమెంట్ వాడుతున్నారు. అలాగే ఇంటి పునాదులలో నాసిరకం స్టీల్ను వాడడంతో ఆ కడగాళ్లపై ఇనుప కమ్ములు వేలాడుతూ దర్శనమిస్తున్నాయి. నిబంధనల ప్రకారం జగనన్న కాలనీలో ప్రతి 250 ఇండ్ల చొప్పున ఆయా ఇంజనీరింగ్ అసిస్టెంట్లు పర్యవేక్షించాలి. ఆపై మొత్తం పనులు ఉన్నతాధికారుల పర్యవేక్షణలో జరగాలి. అయితే అధికారులు కమిషన్లు అందాయో మరేదో కారణం తెలియదు, కానీ పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే పునాదులకు కనీసం 4 అడుగులు గోతులు తవ్వాల్సి ఉంది, కానీ 1-2 అడుగుల వరకే తవ్వి మమా అనిపిస్తున్నారు. ఇలా నాసిరకం నిర్మాణ సామాగ్రి కొనడమే కాకుండా వాటిని కూడా పొదుపుగా వాడుతూ కాంట్రాక్టర్లు లక్షలాది రూపాయలు విరకేసుకుంటున్నారు. అలాగే నిర్మాణంకు వాడాల్సిన సిమెంటు, ఇటుక, బ్రిక్స్ల పరిస్థితి కూడా అలాగే ఉంది. మొత్తం మీద జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణ పనులపైన ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం కనిపిస్తోంది. లేకుంటే కట్టిన కొన్నాళ్ళకే జగనన్న ఇల్లు కూలిపోతే ప్రభుత్వం అబాసపాలు కావాల్సి ఉంటుంది. జగనన్న ఇళ్ల నిర్మాణం 3 నెలల ముచ్చటగా మారే ప్రమాదం ఉంది. మొత్తం మీద శ్రీకాళహస్తిలోని వైఎస్ఆర్ జగనన్న కాలనీలో పేదవాడి సొంత ఇంటి కలను అధికారుల సాక్షిగా నాణ్యత లేని గృహ నిర్మాణ సామాగ్రితో ఇళ్లను నిర్మిస్తున్నారు కాంట్రాక్టర్లు.